పశ్చిమ బెంగాల్లో సీట్ల పంపకం విషయమై విపక్షాల ఇండియా కూటమిలో మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ మధ్య అంతర్గత పోరు నడుస్తున్న వేళ సీఎం మమతా బెనర్జీ బహిరంగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తగిన ప్రాధాన్యత ఇవ్వకుంటే రాష్ట్రంలోని 42 లోక్సభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆమె హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల సమరానికి కార్యకర్తలు సిద్ధం కావాలని సూచించారు. అన్ని లోక్సభ స్థానాల్లో పార్టీ విజయం సాధించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇండియా కూటమిలో టీఎంసీ అత్యంత ముఖ్యమైన భాగస్వాములలో ఒకటని అన్నారు. బెంగాల్లో తమను కాదని ఆర్ఎస్పీ సిపిఐ సిపిఎంలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే తాము తమ మార్గాన్ని చూసుకోవాల్సి ఉంటుందన్నారు. 42 స్థానాల్లో పోరాడి గెలవడానికి సన్నాహాలు చేయాల్సి ఉంటుందని మమతా బెనర్జీ హెచ్చరించారు.